చేస్తురా, చెప్తా చెప్తా గానీ ముందుగలైతే హెడ్లైన్ చూడు జల్దినా. తెచ్చినాం మన బోనాల పాటలు, ఇక తెలంగాణ అంతటా మోతలు. కత్తి మహేష్ ని క్షమించిన సాముల వారు, వారిని కూడా మనస్ఫూర్తిగా హిందూ సమాజం హక్కును చేర్చుకోవాలి. సర్కార్ పడికి వస్తలేరట సార్లు, సర్పంచ్ అక్క చెప్తుంది పాఠాలు. మళ్ళా కాంగ్రెస్ లో చేరికైన కిరణ్ సారు, అలాగే చూసుకుంటే కృష్ణా గోదావరి తుంగభద్ర ఇవన్నీ ఒకే సరస్సులో ఉండేదానికి ఉండుంటే ఇంకా రాష్ట్రం మనము ఒక చెంబులోకి తీసుకునే దానికి వాటర్ ఎంత బేసిన్ పడుతుంది, ఒక గ్లాస్లోకి తీసుకోవడానికి ఎంత టీఎంసీ వాటర్ పడుతుంది. అంతేనులా, రాజకీయంలా ఎప్పుడు ఏమవుతుందో ఆ రాజకీయంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. ఇవాళ ఆహో ఓహో అని మొగుల మీదకి ఎక్కించిన పార్టీని రేపు పొట్టు పొట్టు తిట్టచ్చు కూడా. రేపు తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టిన పార్టీని ఏళ్ళుండి భుజాల మీద కూడా మోయొచ్చు. రాజకీయంలో ఉండేటి మూడే మూడు, ఒకటి అవసరం, రెండు అవకాశం, మూడు అధికారం. ఈ మూడింటి కోసం దారులు దొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు ఉండనే ఉండరు రాజకీయంలో. మొత్తానికైతే షెప్పు లీడ్ చేసి కాంగ్రెస్ ఆఫీస్ల పాదం మోపిండు కిరణ్ సారు. ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ సార్ చేతులతోని కండువ మెడలేపించుకుండు. వారెవ్వా, సొంత పార్టీలకు రాగానే కిరణ్ సార్ ముఖం ఎట్లెలిగిపోతుందో చూడుది. మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరటం నాకు చాలా సంతోషంగా ఉంది. నాలుగున్నర ఏళ్ళు దాటిపోయే నల్లారి వారి పలుకులు ఇనక నేను పరిచయం అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే వచ్చిన. బరాబర్ చెప్పినవు సారు, మంత్రివి కాకుండా ముఖ్యమంత్రిని చేసిన పార్టీని మంచిగా యాది పెట్టుకున్నావు. మరి అప్పుడు వద్దనుకున్న పార్టీలకే మళ్ళా ఎందుకు వస్తున్నాడు సారు? కాంగ్రెస్ పార్టీ వల్లనే ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు మేలు జరుగుతుంది. ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ కంప్లీట్ చేయగలుగుతారని కోరుతున్నాను. ఇంతకు పార్టీలో ఏం పదవి అడిగినావు సారు? కాంగ్రెస్ పార్టీ నాకు ఏమి పని చెప్తే అది చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏక్ నిరంజన్ లెక్క ఒక్కరే వచ్చిర్రు, నిన్ను నమ్ముకున్న దోస్తుల సంగతి సార్. మరి త్వరలో ఎంతమంది కాంగ్రెస్ పార్టీలోకి తేగలుగుతామో వారందరినీ కూడా తేవటం జరుగుతుంది. కానీ తెలంగాణ ఇయ్యద్దని హైకమాండ్ ఎదిరించి కొత్త పార్టీ పెట్టినప్పుడు అనుకోకుండా వచ్చు మళ్ళా ఆ పార్టీలకే పోవాల్సి వస్తుందని, అంతేనా సారు? రాజకీయాలు ఇంకో రోజు మాట్లాడతాను. చూడాల మరి కిరణ్ కుమార్ రెడ్డి సార్ రాజకీయ సెకండ్ ఇన్నింగ్స్ ఎట్లుంటదో. ఇప్పుడు దావుకాన్ల ఆపరేషన్లు డాక్టర్లే చేయాలి, కోర్టుల కేసులు వకీళ్లే వాదించాలి, అసెంబ్లీలో ఎమ్మెల్యేలే మాట్లాడాలి, బ్రిడ్జీలు ఇంజనీర్లే కట్టాలి, బండ్ల రిపేర్లు మెకానిక్లే చేయాలి, వ్యవసాయం రైతే చేయాలి, బట్టలు టైలరే కుట్టాలి, వార్తలు మా సతిగాడే చెప్పాలి, అంతే కదా? కానీ కొన్ని మాటలు ఒగలు చేయాల్సిన పని ఒగలు చేయాల్సి వస్తుంది. శేషుడు చాలా కష్టం, చెయ్యగూడని కూడా ఉంటాయి. కానీ ఒక తాన ఒగలు చేయాల్సిన పనిని వేరే టోలు చేస్తారు, ఎందుకు అరుచుకున్న పరి మనం? ఇది రంగారెడ్డి జిల్లా గుండాల సర్కార్ బడి. ఒకటి నుంచి ఐదో తరగతి దాకుంది, 65 మంది పిల్లలున్నారు. అయితే 4-5 రోజులకెళ్ళి టీచర్లు అస్తలేరు, సార్ అస్తలేడు. హాగో మరి గీ మేడం ఎవరు అని డౌట్ వస్తుందా? ఊరు సర్పంచు. ఊరి సర్పంచే బడి టీచర్ అయింది, పేరు పుష్పకుమారి. అక్క పిల్లలు కూడా ఇండ్లని చదువుతుర్రట, పొద్దుగాల పిల్లలతోనే బడికొచ్చి అందరికీ పాటలు చెప్తుంది. సర్పంచ్ పాటలు చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మొన్నటిదాకా ఒక్క మేడమే ఉంటే ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ చేసిర్రట. కొత్తగా రావాల్సిన టీచరేమో ఊరు చాలా దూరం ఉంటుంది, నేను ఓను అని అంటుందట. చదువు చెప్తేందుకు ఎవ్వరు లేకపోయే వరకు పవేట్ బల్లకు తోలుదాం అనుకుంటున్నారట ఊరళ్ళు. సర్కార్ బడిని కాపాడుతందుకు సర్పంచ్ అక్కే టీచర్ అయిందన్నట్టు. అక్క మంచిగానే చదువుకున్నట్టుంది, ఇంగ్లీష్ మీడియంలో చెప్తుంది పాఠాలు. ఊరు దూరం ఉండి ఎవ్వరు వస్తందుకు ముంగడికి రాకుంటే ఓ పని చేస్తే అయిపోతుంది. ఎట్లాగో సర్పంచ్ పదవి కాలం ముడుస్తుంది, అక్కకి టీచర్ కొలువిస్తే ఊర్లో బడిని కాపాడుకుంటే అందరికి చదువు చెప్తుంది. ఊర్లో పంట బగ్గనే పడుతున్నాయి ఆనలు, ఆడీడ బావులకు నీళ్ళు వస్తున్నాయట, బోర్లల్లో నీళ్ళు పెరిగినాయట. ఇకేముంది, జోరుగా నడుస్తున్నాయి వ్యవసాయం పనులు. కానీ కూలీలు దొరకడే జర్రంత కష్టం ఉంది. అయితే ఏ రైతు పండించిన పంటను దేశంలో ఎవరు తింటారో ఎవ్వరని చెప్పలేం, ఎందుకంటే మార్కెట్లో అమ్మినాక వెట్టటో పోతాయి.
కానీ ఒకరు మాత్రం ఎవరి కోసం పండియాలో ముందే నిర్ణయం చేసుకుని పండిస్తారు. జై జై శ్రీ రామచంద్ర ప్రభు. ఈ చిత్రం చూసి సినిమా షూటింగ్ లేకుంటే వ్యవసాయానికి ఎడ్లు లేవని ఎరైటీ నిరసనను అని అనుకునేరు. ఏషాలు చూస్తే అర్థమైతే లేదా, రామ భక్తులు కోటి తలంబ్రాల పంట కోసం అరకగట్టింది వానర సేన. కోటి తలంబ్రాల యజ్ఞమునే జయము చేయవయ్య రఘురామ అంతరామమయం. శ్రీరామనవమి పండుగకి భద్రాద్రి రామయ్యకు తల్వాలు పోస్తారు కదా, అగో గా తల్వాల కోసం ఆంధ్రాల అచ్యుతాపురం అనే ఊర్లో పంటేస్తారు అన్నట్టు. ఇత్తన పొట్లకు పూజలు చేసి భక్తితోని సాగుబడి చేసిరు రామ భక్తులు. పెరిగిన పంటను మిషిన్లతోని కొయ్యరు, కొడళ్లతోని కోసి వడ్లల్లకెళ్ళి ఒక్కొక్క బియ్యం గింజ నొలుస్తారు. అట్లా కోటి తలంబ్రాలు తయారు చేసి రామయ్యకు సమర్పించుకుంటారు. వెనకటి సంధి గిదే పద్ధతి నడుస్తుందట. సీతారాముల లగ్గానికి మేమే తల్వాలు వండిస్తున్నామని వీళ్ళ మురిపేం చిన్నగా లేదనుకో రాదండ్రి. ఇట్లున్నాయి మన పాటలు మన ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతో నేను మళ్ళా కలుస్తా. తడా.